దూరదర్శన ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని, అలాగే సినిమా తారల ముచ్చట్ని ఈ ప్రభాత వేళ, ఈ ఉషోదయం వేళ పలకరిస్తున్న వేళలో మరి సంగీత కోయిలమ్మ వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది. ఆ పాటల పందిల్లోకి వెళ్ళాలంటే మనం ముందుగా మంచి మాట చూడాల్సిందే. మీకోసం మంచి మాట. ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. ఇంతకు ఆ గాత్రం పేరేంటో తెలుసా? విజయలక్ష్మి శర్మ గారు. మరి అలనాటి గాయనితోని ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో అతిథిగా పలకరించబోతున్న వేళ. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అలనాటి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎన్నో పాటల పందిల్లోకి వ్యవహరిస్తూ ఉన్నాం. మరి ఈ పాటల గురించి మాట్లాడే ముందు మీరు పాడే ముందుగా మీ బాల్యంలోకి మచిలీపట్నంలోకి వెళ్దాం. సరే, మచిలీపట్నాన్ని మాకు అందరికి పరిచయం చేయండి. మచిలీపట్నం అనగానే అందరికి బందరు గుర్తొస్తుంది. సో మరి మచిలీపట్నంలో ఎంతకాలం ఉన్నారు, అక్కడ ఏమేం చేశారు, మీ బాల్యం ఎలా గడిచింది? నేను నా ఎడ్యుకేషన్ అంతా మచిలీపట్నంలోనే జరిగింది. నా బాల్యం అంటే ఒకటి చెప్పాలండి, మాది పండిత వంశం. జంట కవులుగా ప్రసిద్ధి చెందిన తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి నేను మనవరాలను అనమాట. మరి జంట కవులు అనగానే ఈ జెండాపై కపిరాజు, బావా ఎప్పుడు వచ్చితివి, ఈ పద్యాలు ఇప్పటికీ మనం వాళ్ళని స్మరిస్తే చాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. నే దండం గుంగొని తోలు చందనము మీదన్ నారి సారించుతు గాంధీవము ధరించి ఫల్గునుడు మూకం చెందుచున్నప్పుడు ఒక్కడును ఒక్కడును నీ బొర ఆలకింపడు కురుష్మానాథ సంధింపగన్. ఒక్కడును 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 ఆలకింపడు సంతోషంగున సంధిసేయుదురే వస్త్రం గూచుతో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్ము రమ్ము రుధిరమ్ముండ్రావులాడైనా సంతోషంబున సంధిసేయుదురే నిశ్చింతం తగ్గదయుం పదూరు యుగమున్ ఛేదించునాడేనియుం ఒక్కండును 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 నీ మొర ఆలకింపడు కురుష్మానాథ సంధింపగన్. బావా
ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ క్షేమముమైన సంగుదురే నీ తేజంబుహచ్చించుచు ఎన్టీఆర్ సినిమా గారు అన్న కూడా నా పాటలు గుర్తొస్తూ ఉంటాయి. అవునండి, అట్లాంటిది వాళ్ళు ఎన్నో అసలు ఈ అష్టాధానానికి శతాధానానికి మొట్టమొదటిగా నాంది పలికిన మహానుభావులు అనమాట వాళ్ళు. అట్లాంటి వంశంలో నేను పుట్టానంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ నాకంటూ ఏమి కవిత్వం ఏం రాలేదండి. మా చెల్లెలు బాగా రాస్తుంది కవిత్వం. మా ఫాదరు దివాకర్ల శేషాద్రి గారు అక్కడే మచిలీపట్నంలోనే హిందూ కాలేజ్ హై స్కూల్లో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేశారు. మా అమ్మగారు సీతారామ గారు. మేము 6 sisters 4 brothers. ఓకే, మొత్తం 10 మంది. చాలా పెద్ద ఫ్యామిలీ, మొత్తం ఇంట్లోనే ఉందన్నమాట. పెద్ద ఫ్యామిలీ. మా ఫాదర్ ఏంటంటే అందరిని బాగా చదివించారు, అందుకని అందరు చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. మా బ్రదరు, ఎల్డెస్ట్ బ్రదర్ తిరుపతి శాస్త్రి ఏజీస్ ఆఫీస్లో ఆడిట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. మా అక్కయ్య శేషగిరి, తను కూడా ఏజీస్ ఆఫీస్లో ఆడిట్ ఆఫీసర్ రిటైర్ అయింది. మా చెల్లెలు కాకినాడలో లెక్చరర్గా పనిచేస్తుంది. నేనేమో కేంద్రీయ విద్యాలయంలో పనిచేశాను. సో సూపర్, అందరూ అందరూ మాత్రం చక్కగా మంచి మంచి ఉత్తీర్ణత సాధిస్తూ మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మా బ్రదర్స్ కూడా వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్స్. మళ్ళీ ఒక బ్రదర్ యుఎస్లో ఉన్నారు. నాకు ఒక్కతే ఒక కూతురు, అమ్మాయి పేరు శృతి. మా అల్లుడేమో రిషి చైతన్య. వాళ్ళు కూడా సింగర్సే. ఆయన సింగర్ అంటే అంత పెద్దగా రాలేదు, పాడతారు మొత్తానికి. మా అల్లుడు పాడతారు. ఆయన రిషి చైతన్య ఆయన పేరు. ఆయన ఎస్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు విజయవాడలో. అది నా బాల్యం. ఓకే, ఈ తిరుపతి వెంకట కవులకి అంటే మీకు అంటే మీ తాతగారులకు మీకు ఉన్న రిలేషన్ ఎలా ఉండేది, అంటే అంటే మీరు చూసున్నారా వారిని? మీ అసలు మా ఫాదరే చూడలేదండి వాళ్ళని. వాళ్ళు అంతగా అప్పటికే వాళ్ళకి అంత పేరు వచ్చింది. మా ఫాదరే చాలా చిన్నవాట అప్పటికి వాళ్ళు పోయేసరికి. కానీ అందుకని వాళ్ళ గురించి నాకంటే నాకు తెలిసింది చాలా తక్కువ. ఎవరినైనా పెద్ద పెద్ద వాళ్ళు మహాను వెంకటవధాన్ గారు అటువంటి వాళ్ళు మనం కనుక్కుంటే కనీసం మొత్తం వాళ్ళ వాళ్ళ ఇదేంటో, వాళ్ళ శక్తి ఏంటో, వాళ్ళ చెప్పేవాళ్ళ తాతగారి గురించి గొప్పగా చెప్పేవారు. ఇది అసలు నాటకాలు, పాండవ ఉద్యోగ విజయాలు నాటకాలు ఎక్కడ వేసినా వీళ్ళ పద్యాలే, వీళ్ళదే మొత్తం మొదలు నుంచి చివరి వరకు పద్యాలే అంత. అలా నాకు బాగా తెలుసు. అంటే మీరైతే ఒక లౌడ్ స్పీకర్ కనిపించినా, ఇక్కడ పాట వినిపించినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడే పాటలు వింటూ ఉండేవాళ్ళట, ఏంటి కెమిస్ట్రీ అసలు? అంటే నాకు అసలు కొంచెం నా జ్ఞానం తెలిసినప్పటి నుంచి కూడా నాకు పాడాలి, పాడుతూనే ఉండేదాన్ని 5-6 ఏళ్ల నుంచి నేను. అంటే తాతగారు వాళ్ళు ఏమైనా పాడేవాళ్ళ వెంకట కవులు ఏమన్నా పద్యాలు? ఎంత కవిత్వం రాయడం, చెప్పడంలో పాడడం, పద్యాలు పాడి వినిపించేవాళ్ళు. ఓకే, ఆ పాటలు మీకు జీన్స్ ప్రకారం వచ్చేసాయి ఏమో మరి. అంటే కవిత్వం రాకపోయినా ఇలా వచ్చింది అనమాట నాకు, అలా అనుకుంటున్నాను నేను. సరే, నేను మా అమ్మగారు భక్తి సినిమాలకి తీసుకెళ్లేవారు, మామూలు సినిమాలకి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు ఆ సినిమాలు చూడడం, ఇంటికి వచ్చి ఆ పాటలన్నీ పాడుతూ ఉండేదాన్ని. అట్లాగే సినిమా చూస్తున్నంతసేపు నాకేంటి ఈ సినిమాలో ఎలా పాడాలి ఏంటి ఇట్లా వెళ్ళిపోయి స్టేజ్ మీద నుంచి వెనక్కి వెళ్ళిపోయి నుంచి పాడాలా ఏంటి, లేకపోతే ఈ లౌడ్ స్పీకర్స్లో నా గొంతుకి ఎలా వస్తుంది, ఇట్లా తపన ఉండేది. అయితే నాకేంటంటే అదృష్టవశాత్తు మా బావగారు జి రామచంద్రరావు, కీర్తి శేషులు జి రామచంద్రరావు గారు, ఆయన బెస్ట్ హార్మోనిస్ట్, మళ్ళీ మంచి టాప్ గ్రేడ్ కంపోజర్ ఇన్ లైట్ మ్యూజిక్ ఏఐఆర్లో, ఆయన ప్రోత్సాహంతో కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేశానమాట నేను. ఆయనే అక్కడ సినీ టాలెంట్స్ గిల్డ్ అని ఒకటి ఉండేది, దాంట్లో పరిచయం చేశారు. దాని ద్వారా నేను, కేబీకే మోహన్ రాజు గారు, చిత్తరంజన్ గారు, రామలక్ష్మి రంగాచారి గారు, మేమంతా ఒక గ్రూప్ అనమాట. ఎవ్రీడే ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం అట్లా మేము.
అట్లా నా బాల్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత సంగీతం నేర్చుకోవాలి నేనేమైనా సరే అని ఒక అదేంటంటే మా ఇంట్లో అంత మా అమ్మకి ఇష్టం ఉండేది కాదు. ఎక్కువ ఆడపిల్లలు బయటికి వెళ్ళడం సంగీతాలు నేర్చుకోవడం పాడడం అంటే ఇష్టం ఉండేది కాదు. శిష్టు బ్రహ్మయ్య శాస్త్రి గారని ఒక ఆయన అప్పటికే ఆయనకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయన్నమాట. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాస్టర్ మీరు మా ఇంటికి వచ్చి మా ఫాదర్ నొప్పించి నాకు సంగీతం చెప్పాలండి అన్న. ఆయనే వచ్చి మీ అమ్మాయికి సంగీతం నేర్పుతాను పంపించండి అడిగారు. అది అంటే మా ఇంట్లో ఒప్పుకోరు కదండి, అందుకని మాస్టర్ మీరు వచ్చి కొంచెం చెప్పండి మా ఫాదర్కి అన్నాను. ఆయన ఇదేంటమ్మా నువ్వు సంగీతం నేర్చుకోవాలంటే నువ్వు వచ్చి నేర్చుకోవాలి కానీ నేను మీ ఇంటికి వచ్చి నేర్పడం ఏంటి అన్నారు. కాదండి ఒప్పుకోరండి మా ఫాదర్, లేకపోతే నాకు ఇంకా సంగీతమే రాదండి, మరి మీరు ఎలా అయినా ఒప్పుకోండి అంటే సరే అని పాపం ఆయన మా ఇంటికి వచ్చి మా ఫాదర్ను ఒప్పించి సంగీతం మొదలెట్టారు నాకు. ఆయన దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నానండి. తర్వాత సుశర్ల శివరామ్ గారి దగ్గర అడ్వాన్స్ కోర్సెస్ అన్నీ నేర్చుకుని కర్ణాటక సంగీతంలో డిప్లొమా సంపాదించుకున్నాను. ఓకే, మీరు పాడిన మొదటి పాట విధి విలాసంలో నుంచి ఆ పాట మాకు ఒకసారి వినిపిస్తే మేము ఆ పాట ప్లే చేసుకునే ప్రయత్నం చేస్తాం. అది అది ఏంటంటే మాస్టర్ వేణు గారు మెడ్రాస్ నుంచి వచ్చారు. ఒక్క మాట చెప్పాలి నేను ఆ ప్రొడ్యూసర్ గారి గురించి, సివిఎస్ ప్రసాద్ గారిని ఆయన ఉండేవారు. ఆయన ఏంటంటే హైదరాబాద్లో విధి విలాసం అనే సినిమా తీశారు. దాంట్లో అందరూ హైదరాబాద్ సినిమా సింగర్స్ చేస్తే పాడించాలి అనే పట్టుదల ఆయనకి, పిక్చర్ కూడా హైదరాబాద్లోనే తీయాలని. ఆ పట్టుదలతో మాకు ఫోన్ చేసి మాస్టర్ వేణు గారు వచ్చారమ్మా ఒకసారి నీ వాయిస్ వినిపించు అంటే వెళ్ళి వినిపించాను. ఆయన బాగుందన్నారు. విజయ నిర్మల్ గారికి అన్ని పాటలు నా చేతే పాడించారు. తర్వాత డ్యూయట్స్ అన్ని కేబీకే మోహన్ రాజు గారు, చిత్తరంజన్ గారు, రామలక్ష్మి రంగాచారి గారు, మొత్తం అంతా హైదరాబాద్ సింగర్సే పాడాం ఆ సినిమాలో. బందర్లో ఉన్నారు, బందర్లో ఉన్నాను అప్పుడు, హైదరాబాద్ వచ్చేసాను అప్పటికి. నాకు అక్కడి నుంచి ఎడ్యుకేషన్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చేసి వేరే దూరం అయితే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అనుకుని హైదరాబాద్ ఉన్న సింగర్స్ అయితేనే బాగుంటారు సినిమాకి యాప్ట్ అవుతారు ఏమనుకున్నారో మరి. ఆయన లేకపోతే ఆయన హైదరాబాద్లోనే మనం ఇండస్ట్రీ సాధించాలి అనే ఒక పట్టుదల ఉండేది ఆయనకి అప్పుడు. హైదరాబాద్ సింగర్స్ తో పాడించాలి. మళ్ళీ మేము ఆ గాత్రాన్ని మీ నోట మేమటి వినాలని అనుకుంటున్నాం విధి విలాసం నుంచి. ఆ పాట ఒకసారి వినిపిస్తే బరువైనది రే, బరువైనది. ఇందులో ఏంటంటే లాస్ట్ లో బరువైనది అని అని ఏడవాలి అక్కడ. ఓకే, అది ఆ ఏడవ లేదని నేను మాస్టర్ వేణుగారు ఒక టేక్ కట్ చేసి సార్ ఆ రోజున కట్ చేసి మళ్ళీ పాడించారు. మళ్ళీ పాడాలంటే ఇప్పుడు మాకు అప్పుడు స్టూడియో అంటే ఇప్పట్లో కాదు, అందరూ ఇక్కడే కూర్చునే వాళ్ళు, సింగర్ ఒక చోట, తబలాలు ఒక చోట, వయలిన్స్ ఒక చోట, అందరూ ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం. ఎవరు ఇలా చేసినా మళ్ళీ పాపం అందరూ పాడాల్సిందే కదా. అయినప్పటికీ కష్టపడి ఎట్లాగో మొత్తం, కానీ అప్పుడు కష్టం అనిపించలేదు చిన్నపిల్లలం గనక పాడేసాను అనమాట. రీటేక్ అయినా కూడా మళ్ళీ ఆ ఏడుపు కోసం మళ్ళీ పాడాలి, మళ్ళీ పాడాల్సి వచ్చింది. సో ఈ విధి విలాసంలో ఈ ఒక పాట పాడారా ఇంకా వేరే పాటలు కూడా పాడారా? ఇంకా అన్ని వెరైటీ సాంగ్స్ పాడానండి. ఒకటి ఫోక్ సాంగ్ మల్లారి బాబో కావరో ఈరన్న, జరుగు జరుగుమన్న నే జరగలేనన్న, మల్లారి బాబో కావరో ఈరన్న. అది నేను చిత్తరంజన్ గారు పాడాము. మళ్ళీ ముసురేసిందంటే పైన అసలే మతిపోతుంది మావా, నేను కేబీకే మోహన్ రాజు గారు పాడామది. మళ్ళీ శ్రీదేవి గారికి పాడా, చిన్నపిల్ల శ్రీదేవి అప్పుడు. మంచివాళ్ళు ఈ బాబులు, మా మంచివాళ్ళు ఈ అమ్మలు, అట్లా 5-6 సాంగ్స్, అన్ని వెరైటీ సాంగ్స్ పాడారు. విధి విలాసంలో ఇన్ని రకాల పాటలు ఒకే సినిమాలో పాడించారు, అదే నాకు చాలా సంతోషం అన్నమాట. అది అందులో అప్పుడు శ్రీదేవికి పాడానంటే అప్పట్లో అనిపించలేదు, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషం. అప్పట్లో శ్రీదేవికి పాడిన పాట మరో పాట గుర్తుంది, జమున గారు అండ్ యశోదగా, ఆవిడే మాత్రం కృష్ణుడిగా, యశోద కృష్ణ. ఆవిడ శ్రీదేవి కదండి, యాక్ట్ చేశారు పొన్నలి విదిసే వేళలో యశోద కృష్ణలో. అదే అడుగుతున్నాను నేను కూడా యశోద కృష్ణ. అదొక ఏంటంటే నేను ఎస్ రాజేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాను ఒకసారి మెడ్రాస్ వెళ్ళినప్పుడు. ఎవ్రీ సండే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కలుసుకుంటూ ఉండేదాన్ని, ఎందుకంటే జాబ్ చేస్తున్నందువల్ల నేను ఆదివారాలు తప్పితే వేరే కలిసే ఇదే ఉండేది కాదు.
అక్కడ జాబ్ రాగానే నేనేంటంటే మెడ్రాసులో నేను కూడా ఇంకేంటి సుశీల్ గారి లాగా జానక్ గారి లాగా అయిపోతానని చెప్పి మెడ్రాస్ వెళ్ళిపోయాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నా జాబ్ పర్మిట్ చేయలేను. ఆదివారాలు నేను మా వారు కలిసి వెళ్తాం, మ్యూజిక్ డైరెక్టర్స్ని కలుసుకునేవాళ్ళం. అట్లా ఎస్ రాజేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆయన యశోదాకృష్ణకి కంపోజింగ్ రేపు రికార్డింగ్ అనమాట, నెక్స్ట్ డే రికార్డింగ్ పెట్టుకున్నారు. ప్రొడక్షన్ ఆఫీస్ అంతా పక్కనే అందరు కూర్చుని ఉన్నారు. ఏమో ఇలా వచ్చా ఎవరంటే, ఇట్లా నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి, నాకు పాడాలని ఉంది, నా వాయిస్ ఒకసారి వింటారంటే మంచి టైంలో వచ్చావు, ప్రొడక్షన్ ఆఫీస్ అందరు ఇక్కడే ఉన్నారు, వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చుని ఆయన రేపు పాడే చేసిన పాట నా చేత పాడించారు ఆయన. ఆయనకి చాలా నచ్చింది. సరే వెంటనే పిలిచి అక్కడ చెప్పేశారు అమ్మాయి చేత పాడిస్తున్నానండి అని అని నన్ను పిలిచి, అమ్మాయి గారు మీరు చాలా సుశీల్ గారితో పాడుతున్నారు, చాలా జాగ్రత్తగా పాడాలి అన్నారు. అప్పటికే సుశీల్ గారు అంటే అసలు నాకు ఒక సాక్షాత్ సరస్వతిని చూసినట్టే చూడ దగ్గరగా ఆయన ఆవిడ్ని. అప్పటి వరకు నేను ఇంకా ఆవిడతో కలిసి పాడడమా అని నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అయితే నెక్స్ట్ డే రికార్డింగ్ బాగా జరిగింది. నేను సుశీల్ గారు వసంత్ గారు ముగ్గురం కలిసి పాడమంది. ఓకే, అదే ఆ పాట ఒకసారి వినిపించరు మరి? పొన్నలు విరిసే వేళలో, పొన్నలు విరిసే వేళలో, వెన్నెల పొరిసే వేళలో, ఆడుదమారాసకేళి. నిజంగా అయితే అప్పుడు మీరు సినిమా ఆర్టిస్ట్ని కలుసుకునే అవకాశం కూడా ఉంటుందా? అంటే ఇప్పుడు శ్రీదేవి గారిని అప్పుడు చైల్డ్హుడ్ డేస్లో ఆవిడ యాక్ట్ చేశారు, అందులో మీరు వాళ్ళని చూసిన సందర్భం ఏమైనా ఉంది అప్పట్లో? లేదండి, రికార్డ్ అప్పుడు రికార్డింగ్ వెళ్ళిపోయి రావటం అంతే తప్ప మీరు ఎవరి మీద పిక్చర్స్ చేస్తారో కూడా తెలియదు మాకు, అంతే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు విజయనిర్మల గారు పాడానంటే ఆవిడకి నేను పాడినట్టు తెలియదు. సినిమాలు అన్ని రిలీజ్ అయిన తర్వాత పాట వేసుకుని యాక్ట్ చేయడం అంతే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను మ్యూజిక్ బిఏ చేశానండి. ఓకే, తర్వాత కర్ణాటక సంగీతంలో డిప్లొమా పాస్ అయ్యాను. అది చదువులు చదువు పెద్ద మరి చెప్పిన ఉద్యోగం చేశారు కదా, అది ఒకటే. ఇది తర్వాత జాబ్లో కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నాను, నాకు ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది జాబ్లో కూడా. ఇటు అటు కూడా బాగానే మంచి పేరు తెచ్చుకున్నాను. అయితే ఎన్ని పాటలు పాడాను, ఏంటి ఎంత పేరు వచ్చింది అనేది క్వశ్చన్ తీసి పెడితే నాకు అక్కడ వాళ్ళందరి పరిచయాలు, జానక్ గారితో, బాలసుబ్రహ్మణ్యం గారితో, సుశీల్ గారితో, వీళ్ళందరి పరిచయాలు నాకు చాలా నా లైఫ్లో నా కోరిక అనమాట. అది వాళ్ళు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు, కొత్త సింగర్ వచ్చిందంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళ, మీతో మేము పాడుతున్న పాట తను పాడే అవకాశం షేర్ చేసుకోవాల్సి వచ్చింది అనుకునేవాళ్ళు? పాడినప్పుడు అయితే సుశీల్ గారు చాలా సంతోషంగానే పాడారండి, అట్లాంటివి ఎప్పుడు కనిపించలే నాకే. మరి మీ పెళ్లి పుస్తకం మొదటి పేజీ ఎప్పుడు మొదలైంది? నా పెళ్ళి 18-19 ఏళ్ళ కలిపి పెళ్ళి అయిపోయిందండి. అయితే మావారు కూడా నా పాట చూసే పెళ్లి చేసుకున్నారు. అయితే చేసుకున్నారు కానీ లేదు, ఏదో పాట పాడమన్నారు, పాడాను. పెళ్లి చూపులు గొంతు విని బాగుంది, ఆయనకి పాటలు అంటే ఇష్టం అంట, నాకు తెలియదు అప్పటికి. సరే చేసుకున్నారు కానీ మరి ఎంకరేజ్ చేస్తారో లేదో ఎవరికి తెలియదు తెలియదు కదా. అప్పుడు మీరు సినిమాలో ట్రై చేసేదాన్ని ఇంకా లేదు. అప్పటికే విధి విలాసం పాడేశాను. ఓహో, పెళ్లికి ముందే పాడేశాను. ఇంకేంటి తెలిసిపోయింది ఐడెంటిఫికేషన్? తెలిసింది తర్వాత ఆయన ఎంకరేజ్ చేస్తారో చేయరో అని ఒక భయం ఉండేది లోపల. అయితే ఒరిస్సాలో ఉండేవాళ్ళం మేము అప్పుడు, కటక్. అది అక్కడ ఏంటంటే అక్కడి నుంచి నన్ను ఎట్లయినా మంచి ఆర్టిస్ట్ని చేయాలని చెప్పి ఆయన హైదరాబాద్ ఈసీఐలకు వచ్చేసారు, జాబ్ చూసుకుని వచ్చేసారు. వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి రేడియో ఆర్టిస్ట్ అయ్యాను. రేడియోలో విశ్వనాథం గారి దగ్గర ముందు పాడాను, మనసాయిరా మాధవ అని, ఆ పాట హిట్ అయింది. తర్వాత చిత్తరంజన్ గారి దగ్గర బిందు మాలిని రాగంలో పిడికేడి అదిలో నోటు పాడాను. అంటే నా హిట్ సాంగ్సే చెప్తున్నాను, చాలా వందలు పాడాను రేడియోలో. సాయిబాబా గారి దగ్గర ఒంటరిగా ఈ దారి పక్కన అని, సుధీర్ గారి దగ్గర నిదురుపో తల్లి అని ఒకటి, అట్లా చాలా అందరి మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం ఉషాకాంత్ గారి దగ్గర, అందరి దగ్గర రామాచారి, వీళ్ళందరి దగ్గర పాడాను. మొత్తం టాప్ గ్రేడ్ సంపాదించుకున్నాను రేడియోలో నేను. అది గ్రేడ్ ఆర్టిస్ట్ రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో. సో సూపర్ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ని. అట్లనే డ్రామా కూడా రేడియోలో వేస్తాను నేను. ఇన్ని సినిమాలు పాడుతున్నప్పుడు మంచి హిట్ సినిమా ఒక పేరు చెప్తాను, ఆ పాటలు టక్కిమని మీకు గుర్తొస్తుందేమో, సీతామహాలక్ష్మి గురించి చెప్పండి.
సీతామహాలక్ష్మిలో చంద్రమోహన్ గారికి అప్పుడు ఈవిడ షూటింగ్ అయినప్పుడు ఒక పాట పెట్టారు. ఈయన కోపం వచ్చేస్తుంది చంద్రమోహన్ గారికి ఆ డ్యూయెట్ వాళ్ళు వేస్తున్నప్పుడు అన్నమాట. చాలు చాలు ఈ విరహాలు, వేలు వేలు నీ మనసాలు అంటే ఆ పాట ఉండేది. సీతామహాలక్ష్మి సినిమా అంత అద్భుతం అసలు, ఎందుకంటే ప్రతి పాట బాగుంటుంది. వాళ్ళు పల్లెటూరు వాతావరణంలో ఉండి సినిమా హీరోయిన్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ అండ్ సింగర్ కావాలని ప్రయత్నం చేస్తూ చాలా ఉంటుంది. హీరోయిన్ కన్నా కూడా సింగర్ కావాలని. అందులో మీకు అవకాశం రావడం మరి మహాదేవన్ గారు ఇచ్చారన్నమాట. సో ఈ కేవీ మహాదేవన్ గారు చాలు చాలు నీ పాట నిజంగా షూటింగ్ అట్మాస్ఫియర్ లో చంద్రమోహన్ గారికి ఇరిటేషన్ కలిగే పాట అన్నమాట. అలాగే మహాదేవన్ గారు సిరి సినిమాలో కూడా ఒక తిల్లాన పాడించారండి నాతో, అది కూడా చాలా అంటే అది హిట్ అయిందని చెప్పలేను కానీ క్లాసికల్ సాంగ్ అది, చాలా బాగా వచ్చింది ఆ పాట కూడా. అంటే మహాదేవన్ గారి మ్యూజిక్ దర్శకత్వంలో ఎన్ని పాటలు పాడారు దాదాపు? అది 4-5 పాడాను. రక్షించు రక్షించు అని మళ్ళీ సినిమాలు అంత గుర్తులేవు కానీ 4-5 చాలా పాటలు గుర్తుందా? అది తిల్లానే నా ధీరనా అది డాన్స్ మన జయప్రద గారి మీద వేశారన్నమాట, ఆ పాట చిత్రీకరించారు, బాగా వచ్చింది ఆ పాట కూడా. కే విశ్వనాథ్ గారు అంటేనే ఒక గొప్ప కళాకారుడు, అద్భుతం. ఆ కాంబినేషన్ లో మన కేవి మహాదేవన్ గారు అంటే మరో అద్భుతం. ఈ కాంబినేషన్ లో పాటలు మీకు దొరకడం అనేది ఇంకా అద్భుతం. ఆ మహాదేవన్ గారు ఏంటంటే మనకి ఇలాగే మేము ఎప్పుడు సండేస్ వెళ్ళి కలుసుకుంటున్నాం కనుక ఆయనకు ఒక విధమైన ఇష్టం అనమాట, ఎలాగైనా ఏదో ఒక పాట ఇవ్వాలి నా పిక్చర్లో అని చెప్పి నేను ఉన్న నాళ్ళు మొత్తానికి ఆయన చలపతిరావు గారు వీళ్ళందరూ చాలా పాటలు పాడుంటారు. మీరు 5,000 పాడు ఉంటానండి పాడడం అయితే అది. సో ప్రతి పాట కూడా ఆనిమత్యమే అయితే. సో మీరు మీరు పాడింది మరో మాయాబజార్. మాయాబజార్ అంటే బాగా గుర్తొచ్చే కళాఖండం అది. ఇది మరో మాయాబజార్ అట, అది సత్యం గారి మ్యూజిక్ లో అండి. ఆయన సత్యం గారు ఏంటంటే కంపోజ్ చేస్తున్నప్పుడే ఆయన దృష్టిలో సుశీల్ గారిని జానకి గారిని పెట్టుకునే కంపోజ్ చేస్తారు ఆయన. ఆయనకు ఒక పట్టాన నచ్చదు ఎవరిని పాడిన. మరి ఆయన నాకు ఎలా పిలిచారో ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి రేపు రికార్డింగ్ ఉంది రామ్మా అన్నారు. ఆ చాలా ఆశ్చర్యపోయాను నేను అనమాట. నేను ఆదినారాయణ గారు ఒక ఆయన ఇద్దరం కలిసి పాడాము, చాలా బాగా వచ్చిందండి ఆ పాట కూడా. సో ఆ పాట గుర్తుందా మీకు? సందేవేళే మనది చకిలితలు పెడుతోంది. నిజంగా ఆ పాట మీరు పాడుతుంటే ఎంత తీయగా ఎంత మధురంగా, మరొకసారి జానకి గారి గొంత మీ గొంత అనిపించేలాగా ఉండింది. ఈ హీరో హీరోయిన్స్కి పాడటం ఒకటి ఎత్తైతే, మీరు కామెడీ యాక్టర్స్కి పాడిన సందర్భం కూడా ఉండింది విజయలలిత గారు అండ్ అల్లు రామలింగయ్య గారు. సో ఈ కాంబినేషన్లో ఏంటంటే కమలమ్మ కమతం అనే సినిమా వచ్చేసింది. ఇంటి ముందు ఆ పాటకి ఒక్క విషయం చెప్తానండి, ఆ పాట పాడడం ఎంత కష్టమైందంటే, పాట పాడడం కష్టం కాదు, అది బాలసుబ్రహ్మణ్యం గారు నేను పాడినప్పుడు ఆయన ఏంటంటే అల్లు రామలింగయ్య గారు పాడుతుంటే ఆయన యాక్చువల్గా పరకాయ ప్రవేశం అంటారే అట్లా దూరిపోయి ఆయన పాడుతున్నారు. ఆయన నాకు ఒకటే నవ్వు వస్తుంది, ఎన్నిసార్లు ఆ పాట కట్ చేశానో చెప్పలేను పాడలేక. ఆయనే నన్ను నవ్వించట్లేదు, ఆయన దారిని ఆయన పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకు మాత్రం నవ్వు వచ్చేస్తుంది. ఒక చరణం అవ్వడం మళ్ళీ కట్ చేయడం మళ్ళీ చరణం అవ్వడం కట్ చేయడం అట్లా అవుతుంది. ఇంకా ఎట్లాగా బాబు, ఇంకా వీళ్ళు పొమ్మంటారు చలపతిరావు మ్యూజిక్ ఆయన వచ్చి ఇంకా నన్ను వెళ్ళిపోమంటారేమో అని భయం వేసి ఇంకా గట్టిగా బిగబెట్టుకుని పాడాను ఆ పాట. ఒక యాసలాగా ఉంటుంది కదా, మాండలిక పల్లెటూరు వాతావరణంలో పాడుకునే పాటలా ఉంటుంది. సో మీ నోట ఆ పాట ఇంటి ముందు ఈత శేష్ఠ ఇంటి వెనక తాడి శేష్ఠ. సో అంత దీర్ఘించి పాడే సందర్భం అన్నమాట అది. చాలా అదృష్టం నాకు ఆ పాట రావడం. అసలు ఆయనతో ఆ పాట రావడం ఆ అనుభవం నాకు బాలసుబ్రహ్మణ్యం గారితో నిజంగా మీకు అంత ఎక్స్పీరియన్స్. నాకు ఆ టైంలో నవ్వొచ్చినా కూడా మేము ఆ పాట చూసినప్పుడు కూడా, ఇప్పుడు హీరో హీరోయిన్ పాటలు ఉంటుంటాయి కామెడీ యాక్టర్స్ కానీ తక్కువ పాటలు ఉంటాయి, కానీ అల్లు రామలింగ్ గారు విజయలలిత గారు కాంబినేషన్లో పాట అంటే ఆ పాట వింటుండే ఒక ఆశ మాండలికం అద్భుతంగా అనిపించేస్తుంది. అవునండి చాలా. అసలు
సో ఇలా అంటే కామెడీ పాటే కాకుండా ఏ పాట అయినా మీ నోటి నుంచి పలికింది ఆ సందర్భం? సో ఎన్ని రకాల పాటలైనా పాడారు, అది ట్రాజడీ కావచ్చు, తర్వాత అన్ని రకాల పాటలు పాడారు. సో ఈ పాటలు పాడడానికి అండ్ మోరల్ సపోర్ట్ మీ మీ వారైనా ఇంకెవరన్నా ఉన్నారు? అదే మా ఫస్ట్ ఇదండి, మా బావగారు చెప్పాను కదా రామచంద్రరావు, తర్వాత మా వారికి చాలా ఆయన ప్రోత్సాహమే మొత్తం. పెళ్ళైన తర్వాత మరి ఆయన ప్రోత్సాహం లేని ఏం పాడతాను చెప్పండి, ఆయనే మొత్తం ప్రోత్సాహం. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా, మెడ్రాస్ ఎందుకు వచ్చా, జాబ్ చేసుకుంటున్నాను కదా, ఏంటి రోజు వీళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్ని కలుసుకోవడం ఇదంతా ఎందుకని విసుకొచ్చేది. కానీ ఆయన మాత్రం ఏముంది దాంట్లో ఏముంది, పాడితే పాడతావు లేకపోతే లేదు, నువ్వు జాబ్ చేసుకో, వచ్చి నువ్వేవో పాడుకుంటూ ఉండు అట్లా అన్న చాలా ఎంకరేజ్ చేశారండి ఆయన. మీకు అనిపించిందా జానకి గారు సుశీల గారు కాంబినేషన్లో ఇంత చక్కని పాటలు పాడాను, ఇదే వృత్తిని ఇంకా కంటిన్యూ చేస్తుంటే మంచి పేరు ఇంకా సంపాదించి ఉండేవాళ్ళను, జాబ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువగా ప్రయత్నాలు చేయడం వల్ల కొంచెం అటువైపు తగ్గుతుంది కదా? తప్పకుండానండి, నాకు చాలాసార్లు అనిపించింది, ఎందుకని జాబ్ మానేద్దామా అని ఒక్కొక్కసారి. జానకి గారనే జాబ్ మానకు, ఎందుకు నువ్వు వచ్చినవి పాడుకో దాని ఉంది జానకి అని చాలా చెప్తూ ఉండేది నాకు ఆవిడ. అలా కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే, ఒకసారి రమేష్ నాయుడు గారి మ్యూజిక్ ఆయన నన్ను రికార్డింగ్ రమ్మని పిలిచారు, వెళ్ళితే అక్కడ ఎల్లారేశ్వరి గారు కూర్చొని ఉన్నారన్నమాట. వస్తే ఏంటి ఈవిడున్నారు, సరే ఈవిడ పాడుతున్నారేమో, ఈవిడ కూడా పాడుతున్నారేమో అనుకున్నాను. కాసేపు అయిన తర్వాత వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, అమ్మ రేపు ఉంది అమ్మ రికార్డింగ్ ఇవ్వాలి లేదు అన్నారు. సరే అని మామూలుగా నమ్మేసేసి ఇంటికి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు తెలిసింది నాకు నేను పాడాల్సిన పాట ఈశ్వరి గారు పాడారని. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను, ఏంటో ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి, ఏం వెళ్ళిపోదామండి మనం ఇక్కడి నుంచి, ఎందుకు ఈ ఫీల్డ్ వద్దు ఏమొద్దు అని చాలా డిస్కరేజ్మెంట్ అయిపోయాను అన్నమాట. అప్పుడు ఎప్పుడు ఎటువంటి టైంలో అయినా ఆయన ఎంకరేజ్మెంట్తోనే. రమేష్ నాయుడు గారు అంటేనే ఒక అద్భుతమైన పాటలు ఒరవడి, ఒక మంచి మంచి పాటలు, హిట్ సాంగ్స్ ఉంటాయి. రమేష్ నాయుడు గారు, చక్రవర్తి గారు, కేవీ మహాదేవన్ గారు, సత్యం గారు, పెండేల గారు, ఇలా ఆనాటి సంగీత దర్శకులు అందరూ కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. మరి అందరి కాంబినేషన్ లో మీరు పాడారు కదా, మీకు నచ్చిన పాట ఏది, ఎవరి కాంబినేషన్ లో బాగా పాడే ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఇది బాగునే సంధి వేళ అయింది, నచ్చింది నాకు. అట్లనే ఈ ఇంట ఉన్నాడు రామన్న అని సూర్యచంద్రుల్లో రమేష్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు కూడా ఎవరికి ఎవరి చేత ఎక్కువ పాడించరు, సుశీల్ గారు, జానకి గారు. ఆయన మరి ఆయన కూడా నా అదృష్టం కొద్దీ ఆ రోజున సడన్గా పిలిచి పాడించారు అది, ఈ ఇంట ఉన్నాడు రామన్న అని నేను బాలసుబ్రహ్మణ్యం గారు పాడాం అది, అది కూడా చాలా మంచి పాట. సో ఎక్కువగా స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి కూడా బాలు గారికి అవి కాంబినేషన్లో వెళ్ళిపోయి చేస్తుండేవాళ్ళం, చాలా చేసాం. పెంజాలి గారు నైట్ అని గుంటూరు వెళ్ళాం ఒకసారి, ప్లేబ్యాక్ సింగర్స్ అంతా కలిసి వెళ్ళాం, అట్లనే చాలా చేసాం ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ అని. జానకి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా చాలా పాడాను ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్. సినిమాలో కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఆయన, పాడతా తీగా కూడా నన్ను జడ్జిగా పిలిచారండి ఆయన. అంటే అప్పుడు నాకు అనిపించేది, మాకు మేము చిన్నప్పుడు మాకు ఇలా పాడతా తీగా ఇలాంటి మీడియాలు ఇవన్నీ ఉంటే మేము ఎప్పుడో పైకి వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆర్టిస్టులకంటే తొందరగా రికగ్నైజేషన్ వస్తుంది వీళ్ళ మీడియాల ద్వారా, వీటి ద్వారా. మాకు అవకాశాలు ఉండేవి కాదు, మనం వెళ్ళగానే మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళగానే ఆయన పాట విని మళ్ళీ ఆయన రేపు రామ వాహిని స్టూడియోకి వచ్చి అక్కడ స్టూడియోలో వినిపించు, లేకపోతే జెమినీ స్టూడియోకి వచ్చి అక్కడ వినిపించు, అట్లా అట్లా చాలా తిప్పేవారు అన్నమాట. డ్యూయట్ పాడాలంటే మేలు ఫిమేల్ ఇద్దరు కలిసి ఒకే దగ్గర పాడాలి, పాడి వెళ్ళిపోయిన తర్వాత అలా ఏం లేదండి, ఇద్దరం కలిసి పాడాల్సిందే అప్పుడు. అప్పట్లో మా వరకు అది సింగిల్ ట్రాక్ మీద పాడాల్సిందే, మేము పాడినంత వరకే. మా తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు రికార్డింగ్ చాలా ఈజీ, అసలు మేల్ వాయిస్ వచ్చి వాళ్ళు పాడి వెళ్ళిపోతారు, ఫీమేల్ వాళ్ళు వచ్చి వాళ్ళు పాడి వెళ్ళిపోతారు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎవరికి వాళ్ళే వచ్చి వాయించి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ఈజీ ఇప్పుడు పాడాలంటే. టీమ్ అంతా కూర్చొని మీరు పాట పాడిందే పాట, అవును, ఎన్ని టేక్లైనా కూడా మంచి ఇద్దరు కూర్చొని పాడాల్సిందే. ఆయన తప్పు పాడినా నేను మళ్ళీ పాడాలి, నేను తప్పు పాడినా ఆయన మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందే, మొదటి నుంచి పాడాలి అట్లా.
నిజంగా ఆనాటి పాటలు వింటుంటే అందులో ఉన్న సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంగీత దర్శకులు చేసిన విన్యాసం కావచ్చు, అందులో నటించిన నటీనటులు ఒక అద్భుతంగా ఉంటుంది. మీరు మీ లైట్ మ్యూజిక్ నేర్చుకున్నారు, చిన్నప్పటి నుంచి ఏడేటి నుంచి సంగీత సాధన చేస్తూనే ఉన్నారు. ఈ సంగీతం అనేది సప్తసాగర సముద్రంలో మీరు ఈదుతూ ముందుకు వెళ్తూనే ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ లైట్ మ్యూజిక్ ద్వారా ఎక్కడెక్కడ వేదికలు మీరు చేసేవాళ్ళు, ఆల్ ఇండియా రేడియోలో కూడా మీరు పాడారు కదా, సో వాటి గురించి చెప్పండి, లైట్ మ్యూజిక్ గురించి. లైట్ మ్యూజిక్ అంటే అప్పుడు మేము ఎక్కువ నేను వచ్చినప్పుడు పాలగం విశ్వనాథంగానే ఉండేవారు. అప్పుడు ఆయన రికార్డింగ్స్ అంటే చాలా బాగుండేవి. అప్పుడు పెద్ద ఆర్కెస్ట్రా ఉండేది. ఏంటంటే టైం అంటే టైం ఆయనకి, అంత పంచువాలిటీ మెయింటైన్ చేసేవారు. ఆయన దగ్గర చాలా పాటలు పాడాను నేను. పాటలు గుర్తున్నాయా, ఏమేమి పాటలు? అదే మనసారా మాధవ అని ఆ పాట నాకు బాగానే చాలా హిట్ సాంగ్ అది. ఆల్ ఇండియా రేడియోలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉన్న పాట అది. అది అసలు ఆ పాట ఎట్లా హిట్ అయిందో నా తర్వాత చాలా మంది పాడారు. కానీ ఇది మనసారా మాధవ అంటే విజయలక్ష్మి శర్మ అని ఒక పేరు వచ్చింది ఆ పాటకి. ఓకే, అంత మంచి పాట. సో మా కోసం ఒకసారి మీ గాత్రం ద్వారా గుర్తు చేయరు ఆ పాటని. నిన్ను చూడ మదిలో నా దరి చేర నెంబర్ ఆఫ్ పాటలు ఆల్ ఇండియా రేడియోలో మీరు పాడిన సందర్భం. అవును, చాలా ఉన్నాయండి, చాలా చాలా పాడాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు అడిగే క్వశ్చన్ చాలా టఫ్ క్వశ్చన్ అండి. అడగమంటారా? చెప్పండి. మనసా తుల్లి పడకే ఈ స్నేహితురాల గురించి చెప్పండి. జానక్ గారు, జానక్ గారితో పరిచయం ఏంటంటే నాకు, నేను ప్రతి ఆదివారం మ్యూజిక్ డైరెక్టర్ని ఒకరిని కలుసుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటికి మేము. అట్లా ఆవిడతో మాట్లాడుతూ అది ఆ పరిచయం ఫ్రెండ్షిప్ అయిపోయింది మాకు. మా ఇల్లు వాళ్ళు వెళ్ళే దారిలో ఉండేది, రికార్డింగ్కి వెళ్ళే దారిలో. ఆవిడ రికార్డింగ్కి వెళ్ళి వచ్చేప్పుడు మా ఇంట్లో కూర్చొని ఏదైనా కావాలంటే అవే ఉపమాలని అవన్నీ చేయించుకుని మేము తింటూ తెల్లవారులు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ, ఎట్లా అసలు తెల్లారిపోయేది ఒక్కొక్కసారి అయితే, అంత బాగా కాలక్షేపం చేసేవాళ్ళం. తర్వాత నుంచి కూడా అసలు మెడ్రాస్లో ఉన్నా ఇక్కడున్నా కూడా ఆవిడ ఒక వారం అయ్యేప్పటికి మా ఇంటికి ఆవిడ రావడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా వాళ్ళ ఫంక్షన్స్ ఎప్పుడు నేను ఉండాలి, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆవిడ ఉండాలి. ఆవిడ గుర్తు చేస్తూ ఉంటారా పాటలు, ఈ పాట నువ్వు ఇలా పాడితే బాగుంటుంది, నేను పాడిన పాట నువ్వు ఇలా పాడు అని చెప్పేది అలాంటి టెక్నిక్స్? ఎప్పుడైనా ఈ లైట్ మ్యూజిక్కే నేను వెళ్ళి సలహాలు అడిగేదాన్ని అండి, ఈ పాటలో ఇంకా ఏం సంగతులు వేస్తే ఎలా ఉంటాయని అవన్నీ చెప్తూ ఉండేవారు. అయితే నాకేం, మా అమ్మాయి పెళ్ళికి కూడా జానక్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మరి ఆ ఫ్యామిలీ అంతా మొత్తం, బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారన్నమాట. ఆవిడ జానక్ గారు కూడా ఒక భక్తి గీతాలు ఒక సీడీ చేశారు ఆవిడ. అందులో డాక్టర్ బాలమురళీకృష్ణ, ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను, పి లీల గారు, శైలజ గారు, వసంత గారు, ఆనంద్ గారు, మా అందరి చేత పాడించారు ఆవిడ చాలా ఇది గారు. అది చాలా మంచి పాట అది నాకు. హే ముకుంద హే మురారి మాధవ మధు సోదన పిలిస్తే ఆ కరుణా కటాక్షం మీ గొంతులు ఎందుకు పలకదు, ఇంకా అద్భుతంగా పలుకుతుంది. మరి జానకి గారి కాంబినేషన్లో చాలా పాడారు, సుశీల గారి కాంబినేషన్లో కూడా పాడారు. జానకి గారితో ఇంత స్నేహం ఉంది, మరి సుశీల గారు అంటే రెండు కళ్ళలు ఏ కన్ను ఇష్టం అంటే ఒక కన్ను గురించి చెప్పలేము, మీరు ఒక కన్ను గురించి చెప్పారు, మరి సుశీల గారి గురించి చెప్పాలంటే? సుశీల గారు కూడా నన్ను చాలా ప్రేమిస్తారండి, చాలా ఇష్టం ఆవిడకి. ఎందుకో ఇట్లా అలవాటు అయిపోయింది మాకు, అంటే జానక్ గారి హస్బెండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్, మరి మీ ఇద్దరం అందుకనే అలవాటు అయిపోయింది అనమాట. బాగా ఇంటికి కూడా కొంచెం దగ్గర, మా ఇంటికి దగ్గరగా ఉండేవారు వాళ్ళు. అట్లా ఎందుకు జరిగింది అనేది చెప్పలేం, కానీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం నాకు జీవితంలో చాలు. ఇప్పటికీ కొత్త సినిమాలు కావచ్చు, నచ్చిన హీరో ఎవరు అసలు? నాకు శోభన్ బాబు అండి. శోభన్ బాబు గారు ఓకే హీరో. చాలా పాడారా వారికి కూడా ఏమైనా సినిమాలు పాడారా? లేదు, పాడలేదు. నేను ఏం పాడ అంటే, మీరు పాడిన సందర్భంలో ఆర్టిస్టులు కలవరు, షూటింగ్ అప్పుడు కలవరు, సో ఎప్పుడైనా వేరే సినిమా నటీనటులు కలిసిన సందర్భం ఏమైనా కలిగిందా మీకు, చూసారు ఎవరన్నా?
అందరినీ చాలామందిని చూశానండి. శారద గారు నాకు చాలా ఫ్రెండ్ ఆవిడ, అంటే త్రూ జానకి గారి ద్వారా. జానకి గారు, శారద గారు చాలా ఫ్రెండ్స్. మేము వెళ్తూ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంటికి, మా ఇంటికి అట్లా. శారద గారు చాలా ఫ్రెండ్ నాకు కూడా. వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ పాట బాగా పాడారు నా సినిమాకి, అప్పుడు అద్భుతంగా అనిపించింది. టాపిక్స్ వస్తుంటాయి అంతా. మేము కూర్చున్నాం అంటే సినిమా సినిమాలు పాటలు తప్పితే ఇంకా వేరే ప్రపంచంలో ఉండేది కాదు మాకు. సో మీకు అసలు రోల్ మోడల్ అంటే ఎవరైనా ఉండి ఉంటారు కదా, సో మీరు నేర్చుకున్న పాటలు కావచ్చు, సాధన విషయంలో కావచ్చు, ప్రతి పాట కొత్తదనం తీసుకురావాలని ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు జానకి గారు అనుకుంటే ఒక పాటలోనే 4 వేరియేషన్లు చూపించారు సప్తపది సినిమాలో, గోవులు తెల్లన, పెద్దవాళ్ళలాగా చిన్నవాళ్ళగా అలాగా. ఇంకొక సినిమాలో అయితే బామ్మకి ఎంగ అమ్మాయికి చాలా చిన్న మగపిల్లాడు కూడా పాడ. మీరు అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారు కొత్త టెక్నిక్స్? లేదండి, చేయలే. అంటే ఒక ఉద్యోగం, ఒక పాట, ఒక ఫ్యామిలీ, అంతే. జాబ్లో మనం అంతా వాళ్ళ సాటిస్ఫై అయ్యేట్టుగా వర్క్ చేస్తాను. బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది నాకు. మరి ఇటు సింగింగ్లో రాలేదు అంటే, మా వారు పోయిన తర్వాత నాకు కొంచెం డిప్రెషన్ వచ్చేసింది నాకు. అప్పుడు కొంచెం నిలబెట్టుకుని నేను ఇంకా కొంచెం ప్రయత్నాలు చేస్తుంటే చాలా బాగుండేది, కానీ చేయలేకపోయాను. మా సిస్టర్స్ బ్రదర్స్ అందరు ఇక్కడే ఉండడం వల్ల హైదరాబాద్ వచ్చేసాను అప్పుడు. సో మీ ఇంట్లో కూడా ఎప్పుడు కూడా పాటలు పందిరి ఎక్కువగా ఉంటుంది కదా, కోయిలమ్మలు చాలా ఉన్నారట. మరి గండు కోయిలమ్మల గురించి చెప్పరు, చాలా మంది సింగర్స్ అలా తయారు చేసి ఇంటి వరకే పరిమితం అయిపోయారు. ఎప్పుడైనా అంతాక్షరి జరుగుతూ ఉంటుంది ఇంట్లో మాత్రం? అయ్యో, మా అక్కయ్య కూతుళ్ళు అందరు సింగర్సే. సురేఖామూర్తి ఫేమస్ సింగర్ కదా, తను, మాధవి, మాధురి, మళ్ళీ మా చెల్లెలు కూతురు లక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేస్తుంటాను. అందరు సింగర్సే. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మా అక్కయ్య పెద్ద కూతురు సుజాత, ఆ అమ్మాయికి నేను చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి శిక్షణ ఇచ్చేదాన్ని. ఎంత బాగా పాడుతుందంటే, ఇప్పుడు వీళ్ళు పాడడం వేరు, ఆ అమ్మాయి మెంటల్లీ ఛాలెంజర్ అనమాట. అందుకని నాకు ఆ అమ్మాయికి ఏదో ఒక రంగంలో అసలు అంత బాగా ఎవరు పాడరండి. నేను చెప్తున్నా, మామూలు వాళ్ళు కూడా పాడలేరు. ఆ అమ్మాయి పాట ఒకసారి వింటే మీకు తెలుస్తుంది ఎప్పుడైనా. ఆ అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చింది అనమాట. అయితే అది నాకు చాలా గర్వంగా ఉంటుంది. మీకు వచ్చినంత ఆనందం కలిగింది, ఎందుకంటే శిష్యురాలు, గురువుని మించిన శిష్యురాలు అయింది. అదే, నాకు అందులో రాలేదు, నాకు సింగింగ్లో రాలేదు, కానీ నా క్యారీర్ టీచర్ క్యారీర్ దాంట్లో వచ్చింది. ఆ అమ్మాయికి సింగింగ్లో వచ్చిందండి. చాలా చాలా బాగా పాడుతుంది. ఎప్పుడైనా మీకు వినిపిస్తాను ఆ అమ్మాయిని తీసుకొచ్చి. మీ ఇంట్లో కూడా మీ పాప కూడా సింగర్ అని విన్నాం? అంత పాడుతుంది కానీ అంత పెద్ద కాదు. చెప్పాను కదా, మా అల్లుడు బాగా పాడతాడు. మా అల్లుడు నా దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. వాళ్ళ బ్యాంకులో ఏమైనా కాంపిటీషన్స్ అవి అయితే నా దగ్గర నేర్చుకుని వెళ్ళి పాడుతూ ఉంటాడు. సో మరొక పాట వినిపించాలి అంటే ప్రేక్షకుల కోసం మీ గొంతు నుంచి జాలివారి పాట ఏ పాట వినిపిస్తారు, మీకు గుర్తొచ్చే పాట? సిరిసిరి మూల పాడండి ఒకసారి. ఇందాక వినిపించారు ఇదే పాట. అవునా? ఇది ఇంట ఉన్నాడు రామన్నా, ఏంట వేచిందో సీతమ్మ. అది రమేష్ నాయుడు గారి మ్యూజిక్ అది. ఇప్పుడు చక్రవర్తి గారి కాంబినేషన్ లో, పెండేల గారి కాంబినేషన్ లో కూడా పాట పాడారు. పెండేల గారు మర్చిపోయా, ధర్మవడ్డీ అనే సినిమాలో ఆయన పాడించారు నాతో. అది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళురో ఈ రభస ఎక్కడ ఉందిరో, దీని బిస చెప్పరో చంద్రన్న. అంటే మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం? జానపదమా, ఫోక్, లైట్ మ్యూజిక్, అంటే సినిమా నేపథ్యంలో సాగిపోతే ఏ పాటలు బాగా ఇంట్రెస్ట్గా అనిపించేది, పాడుతున్నప్పుడు ఒక ఊపు వచ్చి తర్వాత ఆ పాట బాగుందని కితాబు ఇచ్చి మీకు ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోయిన పాటలు ఉంటాయి కదా? మెలడీసే లైక్ చేస్తాను. మెలడీసే బాగా ఇష్టం. సో ఈ కాంబినేషన్లో మీరు ఇన్ని వేల పాటలు పాడారు కదా, నేను ఫస్ట్ తీసుకున్న పారితోషికం గుర్తుందా, ఎన్ని డబ్బులు ఇచ్చారు ఫస్ట్ పాటకి చెప్తే మీరు నవ్వుతారు. నాకు యశోద కృష్ణ ఇక్కడ విధి విలాసం పాడినప్పుడైతే మాకు అంత ఫ్రెండ్స్ మేము, అప్పుడు మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు.
కానీ యశోదకృష్ణ పాడినప్పుడు 150 రూపీస్ ఇచ్చారు. మాకు అప్పుడు అది చాలా ఎక్కువ అమౌంట్ అన్నమాట. వెళ్ళి హోటల్స్కి వెళ్ళి భోజనం చేసి అందరు ఫ్రెండ్స్ అందరిని పిలిచి భోజనం చేసి చాలా చాలా బాగా గడిపాం అప్పుడు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ హీరో హీరోయిన్ కి అండ్ కామెడీ యాక్టర్స్ పాడిన సందర్భం చిన్న పిల్లలకంటే అప్పుడు మీకు పెద్దవాళ్ళతో పాడించేవాళ్ళు కదా, చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలతో పాడించే సందర్భం కాదు కదా, పెద్దవాళ్ళే చిన్నపిల్లలకు పాడేవాళ్ళు. సో మీరు అట్లా శ్రీదేవి గారికి పాడారు, ఇంకా ఎవరికన్నా పాడారా? ఇంకొక సినిమాలో కూడా పాడానండి, ఆ సినిమా అయితే గుర్తులేదు. సీతాకోచిలుక అవచ్చు, ఒక చిన్నపిల్లకి పాడాను. 2-3 సినిమాల్లో పాడానండి, పెంజాలి గారి దగ్గర పాడాను నేను. సో మీరు పాడిన పాటలు ఆల్బమ్స్ కి పాడారు, భక్తి పాటలు పాడారు, తర్వాత ప్రైవేట్ సాంగ్స్ పాడారు, జానపదం పాడారు. కొన్ని సినిమాల గురించి చెప్పుకోవాలంటే ఆలుమొగలు, గడిసొమ్మయి, కమలమ కవతం, తర్వాత ఇంకా ఇలా చాలా పాటలు అవన్నీ చలపతిరావు గారివే మ్యూజిక్. మరి చలపతిరావు గారి పాటలన్నీ ఒకసారి మాకు వినిపించే మెడ్లీ లాగా మీరు పాడిన పాటలు ఒక్కొక్క లైన్ వినిపించే ప్రయత్నం చేస్తారా? అది అత్తవారిల్లులో పాలు పెట్టె కూస్తుంది, పూల జట్టు చూస్తుంది, గాలికేమో పిచ్చి పట్టి గోలగోల చేస్తుంది అని. మరి ఆలు మగల్లో పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగమంటాను అని. గడిసమ్మాయి కుక్కరు కోడి పుంజు కుక్కరుకో కోకిలమ్మ పుహుకో అని అట్లా యువతరం కదిలింది. యువతరం ఆశయాల పందిరిలో అనురాగపు వందెలలో సో జనం మనం జనం మనలో నోమీ నోమల్లాల నోమల్ల నోమి సందామావా సందామావా. అంటే చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంతమంది దిగ్గజాల దగ్గర మీరు వర్క్ చేశారు. కానీ ఒక్కొక్క సందర్భంలో మీకు మీరు పాడుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది మరి జానకమ్మ గారి గొంతులాగా అనిపిస్తుంది, జానకమ్మ గారి గొంతులోంచి జాలువారినట్టుగా అనిపిస్తుంది అనిపించిన, అంటే మీకు స్వీట్ మెమరీలోగా మీకు ఇచ్చిన ఫ్రెండ్స్ కానీ పాడుతున్నప్పుడు సందర్భం కానీ మీరు జానకి గారిలా పాడుతున్నావు అని అన్న సందర్భం ఉండిందా? అంటారండి చాలామంది అంటారు, కానీ నాకేమో నేనేమి ఆవిడలాగా నేను పాడలేను. చాలా కష్టం ఆవిడ ఆవిడ సంగతులు కానీ ఆవిడ నేను అంత అని వర్తుందని నేను అనుకోవట్లేదు. ఆవిడ పాడిన పాటలు మీకు ఏ పాట బాగా ఇష్టం? జానకి గారు చాలా కొన్ని వేల పాటలు అడిగితే నేను అసలు ఏది చెప్పలేనండి బాబు, అన్ని పాటలు ఇష్టమే నాకు. మీరు బాగా పాడుకునే పాట ఆవిడ ఎప్పుడు గుర్తు చేసే పాట, ఎప్పుడు ఊరటిస్తున్న పాట, ఎప్పుడు ఏడిపిస్తున్న పాట, సరదాగా ఆట పట్టిస్తున్న పాట ఏంటి జానకి గారిని? ఏముంది అదే అండి, గున్న మావిడి కొమ్మ మీద కోళ్ళు రెండు ఉన్నాయి, అది అసలు చెప్పలేనండి ఆవిడ పాటలు. అయ్యో చెప్పు కొంచెం చెప్తే, మా పరీక్షలు కూడా ఏ పాట పాడారు ఏ పాట ఇష్టపడతారు. మీరు కలుసుకున్నప్పుడు ముచ్చట్లు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు అన్నారు కదా, పాటలు వింటేనే కదా మాకు తెలుసు దేవ పాటలు వినిపిస్తారు. నీలీల పాడేది దేవా, అసలు ఆవిడ పాడని పాటలు ఏంటండి, ఆవిడ గురించి చెప్పాలంటే ఏమీ లేవు, అన్ని అసలు అన్ని దేనికి అదే ముచ్చం. మీరు పాడిన పాటలకి ప్రశంసల జల్లు, తర్వాత వేదికల మీద ఎక్కువగా పాడే ఉన్నారు, అవార్డ్స్ అనే సత్కారాలు సన్మానాలు జరుగుతుంటాయి కదా, సో మీకు వచ్చిన అవార్డ్స్ సత్కారాల గురించి చెప్పండి. నాకు అవార్డ్స్ అంటే నాకు ఇందులోనే వచ్చిందండి టీచర్గా, తర్వాత మెడ్రాస్లో మ్యూజిక్ అకాడమీలో ఇదే కళా ఇదేంటి గాన కోకిలని అలాంటివి అన్ని అవార్డ్స్ వచ్చాయి చాలా. సత్యం గారి మ్యూజిక్లో పాటలు గుర్తున్నాయా? అదే కదా సంధి వేళమైంది ఎక్కువ ఇది, తర్వాత అందాల బాబు అని పిల్లలందరితో కలిసి పాడే ఆ పాట ఒకటి సత్యం గారి దగ్గర, అదే మరేమయ్య బజార్. పాటలు పక్కన పెట్టేస్తే, ఉద్యోగం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ప్రస్తుతం విజయలక్ష్మి శర్మ గారు ఏం చేస్తూ ఉంటారు? ఇంకొకటి ఏంటంటే నేను డివోషనల్ చాలా పాడానండి, పురుషోత్తం సాయి గారి దగ్గర, వైఎన్ శర్మ గారి దగ్గర, ప్రకాష్, ఆనంద్, కొన్ని వేలు పాడాను, సుప్రభాతాలని అవన్నీ చాలా పాడాను దీంట్లో. తర్వాత ఇప్పుడేం చేస్తున్నా అంటే నేను తెలుగు యూనివర్సిటీలో నేను 5-6 ఇయర్స్ అది డిప్లొమా కోర్సుకి టీచ్ చేశాను, అది పాలగుమి విశ్వనాథన్ గారు, చిత్తరంజన్ గారు కలిసి పెట్టిందనమాట అది ఆ కోర్సు. దాన్ని మేము కంటిన్యూ చేసి 5-6 ఇయర్స్ నేను నేర్పించాను. ఇప్పటికి కూడా వాళ్ళే ఎప్పుడైనా నాకు పిలుస్తూ ఉంటారు ఆ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్, లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి
ఒక 10 డేస్ వచ్చి టీచ్ చేయమని, మళ్ళీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే జడ్జిగా పిలవటం, అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ లేఖాదీప్ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉందండి, అక్కడ కూడా వాళ్ళకి ఆ పిల్లలందరికీ నేర్పిస్తూ ఉంటాను నేను. మరి ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి సంగీతం చెప్పమని, ఏదో పెద్దవాళ్ళు వచ్చి కొంచెం అన్నమాచారి కీర్తనలు అవి చెప్పమంటే అవి చెప్తూ ఉంటాను. తర్వాత ఫ్యాన్స్ కొంతమంది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఆ గంగారాం అనే అతనైతే అసలు రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేస్తాడు, అమ్మ ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం పాడుతున్నావు అని. చాలా ఇష్టం అన్నమాట ఆయనకి. ఆయన ఫేస్ ఎంతవరకు చూడాలని. గంగారాంకి అండ్ రేవంత్కి స్పెషల్ థ్యాంక్స్ మిమ్మల్ని మాకు పరిచయం చేసినందుకు. ఈ బ్రేక్ఫాస్ట్ షోలో ఇన్ని రకాల మంచి మంచి పాటల్ని, మాటల్ని, మీ జ్ఞాపకాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్న విషయాలు షేర్ చేసుకున్నారు. సో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, మంచి ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటారు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు యాదగిరి దూరదర్శన్ వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇదండి పాటల కోయిలమ్మ పలికిన మాటలు, పాటలు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.